ఓం నమ శివాశ్రీ మాతృనమ మిత్రులకి శ్లోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం అద్భుతమైన దీపాలు అంటే మన ఇంట్లో ఉన్న సమస్యకి దీపం వెలిగించడం వల్ల ఎలా సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుంటున్నాము చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మా కుటుంబ సభ్యులు మా మాట వింటం లేదండి మా పిల్లలు మా మాట వినటం లేదు మా మాట వినకుండా చెడి వసనాలకి బాగా లోనైపోయారు అలాగే తప్పుడు దారిలో వెళ్తున్నారు మేము అనుకున్న పని ఏదీ కూడా అవడం లేదు మేము ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి చేసుకుంటాము చాలామంది అడగడం జరిగింది దీపం ద్వారా ఖర్చు తక్కువతో తంత్రంలోనూ తాంత్రిక విధానంలోనూ చిన్న చిన్న ఉపాయాలు మీకు నేను తెలియచేస్తున్నాను ఇది ఈ ఉపాయం కుటుంబ సభ్యులు దృష్టి దోషము చెడు దోషము ఇలాంటి చ ఇబ్బంది పడుతూ ఉన్నవారు పిల్లలు మాట వినకుండా ఇబ్బంది పడుతూ ఉన్నవారు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నవారు కూడా చేయవచ్చు కుటుంబ సభ్యులు కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని వారి కోసం ఇది ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది దీపం వెలిగించే విధానం ఏం చేయాలంటే మీరు ఒకరోజు ఒక శనివారం నాడు మీరు ఇలా ఒక మట్టి ప్రమిది తీసుకోండి మట్టి ప్రమిదిలోనే చేయాలి అలాగే మీరు ఇరవై ఒక్క రోజులు ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయానికి కూడా ఎర్రెటి దారం తీసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇలాంటి దారం తీసుకోవాలి ఇలా రెండు ఒత్తిడి వేసుకోవాలి కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు కంపల్సరిగా మీ సమస్యను చెప్పుకోవాలి వెలిగించే ముందు మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ వెలిగించాలి రెండు వత్తులు కంపల్సరిగా వేయాలి వెలిగించ దీపానికి ఆవు నెయ్యి వాడాలి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి దీనికి నూనె వాడకూడదు ఈ దీపాన్ని ఎటువైపు పెట్టాలి తూర్పు ముఖంగా పెట్టాలి మీ ఇంటి మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఈ దీపాన్ని ముఖంగా పెట్టాలి దానితో పాటు ఈ దీపంలో ఒక ఐదు మిరియాలు వేయాలి ఆవు నేతిలో లోపల ఇలా ఐదు మిరియాలు అలా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ విధంగా మీరు వెలిగించే ముందు మీ ఇష్టదేవాన్ని ఒకటే కోరుకోవాలి మీరు ఎవరైతే మారాలనుకుంటున్నారో వారు మారాలని కోరుకోవాలి ఇంట్లో ఉండే దోషం కానీ కుటుంబ సభ్యుల మీద ఉండే నజలు కానీ చెడు దృష్టి కానీ సమస్యలు కానీ తొలగిపోవాలి వ్యసనాలు తొలగిపోవాలని కోరుకోవాలి వ్యసనాలు కలగడానికి కూడా జాతకంలో కొన్ని సమస్యలు ఉండడం వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి అది మనం చేసే విధానం బట్టి ఆలోచించుకోవాలి చెడి వ్యసనాల నుంచి దూరం అవడానికి బాగా ఉపయోగపడుతుంది దీపం వెలిగించాము నెయ్యి వేయాలి ఇంట్లో ఆవుని అయితే వెలిగించి ఎర్రటి ఒత్తులతో వెలిగించాలి ఇప్పుడు గుర్తుంచుకోండి ఇది వెలిగించిన తర్వాత ఈ మిగిలిపోయినవన్నీ కూడా తర్వాత దీపం అంటే ఉదయం పూట ఒక్కసారి వెలిగిస్తే చాలు రెండు పూటలు అవసరం లేదు ఉదయం ఒక్కసారి వెలిగించడం చాలు శనివారం నాడు ఉదయం ముఖంగా ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లలు చెడి వసనాలి బయటపడతారు అలాగే మీరు ఇది చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చాయనుకోండి నెలసరి నెలసరి అయిన తర్వాత చేయండి ఇది మధ్యలో ఎక్కడ కూడా ఆటంకం రాకూడదు ఒకవేళ ఆటంకం వచ్చినా మళ్ళీ మొదటిని చేయాలి మళ్ళీ శనివారం నుంచి ఇరవై ఒక్క రోజులు చేయాలి కుటుంబ సభ్యులవన చనిపోయి ఉన్నా అలాగే భార్య కడుపుతో ఉండి అంటే డెలివరీకి దగ్గరగా ఉందనుకోండి ఈ ఉపాయం చేయమాకండి ఈ ఉపాయానికి ఏడు నెలలు ముందు వరకు చేసుకోవచ్చు ఏడు నెలల తర్వాత ఈ ఉపాయం చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీ ఉండి ఏడు నెలలు చేసుకోవచ్చు ఏడు నెలల తర్వాత ఈ ఉపాయం చేయకూడదు అలాగే కుటుంబ సభ్యులు ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు స్నేహితుల కోసం కూడా చేయవచ్చు చివరికి అంటే వేరే మిత్రులు కూడా అంటే లవర్ మార లవర్ మారాలండి అనేవారు కూడా వారి వ్యసనాలతో ఉంటే ఈ ఉపాయం చేయవచ్చు వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కులదైవం ముందు కానీ మీ ఇష్టదేవి ముందు కానీ మీ ఇంట్లో చేయాలి మాకు ఇన్ మేము హాస్టల్లో ఉంటామండి మరి మేము చేసుకోవచ్చా అంటుంటారు మీరు పూజ చేసే మందిరం కానీ ఫోటో కానీ ఉంటే అక్కడ చేసుకోవచ్చు తూర్పు ముఖంగా పెట్టి ఈ దీపారాధనని తూర్పు ముఖంగా పెట్టాలి రెండు వత్తులు వేయాలి విడివిడి కలిగించాలి కంపల్సరిగా ఆ ఉన్నితో చేయాలి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు బ్రహ్మాండమైన మార్పు కనిపిస్తుంది ఏ మాత్రం గ్యాప్ వచ్చినా ఇది పనిచేయదు బాగా గుర్తుంచుకోండి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఫలితాలు అద్భుతంగా వస్తాయి స్వామివారికి నైవేద్యం పెట్టాలా ఏమైనా పెట్టాలా ఎలాంటి అనుమానాలు వస్తాయి మీ ఇష్టదైవానికి మీరు కొంచెం బెల్లం కావచ్చు మీరు ఏది రోజు పెడుతూ ఉంటారో పెట్టండి మా ఇంట్లో ఏమీ పెట్టలేకపోతున్నామండి అనుకునేవారు ఎవరైనా సరే కొంచెం మీరు జాగ్రత్తగా వినండి మీరు ఒక గ్లాసు నీరైనా పక్కన పెట్టండి ఒకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ಓಂ ನಮಃ ಶಿವ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ